రాయబారం సరిగ్గా 4 రోజుల కిందట పుత్తులపై క్లియర్ గా ప్రకటన చేశాడు జనసేనాని పవన్ కళ్యాణ్. తమకు ఏ పార్టీ అంతా అక్కరలేదని ఒంటరిగానే రాజకీయ రణరంగంలో పోరాటం చేస్తామని ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రకటన విస్పష్టంగానే ఉన్నప్పటికీ జనసేన పార్టీ పుత్తులపై వస్తున్న పుకార్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా జనసేన నుంచి వైసీపీ పుత్రులకు సంబంధించి ఓ ప్రతిపాదన వెళ్ళినట్లు రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. పుత్తులపై వైసీపీ అధినేత జగన్ వద్దకు రాయబారం వెళ్ళినట్టు సమాచారం. చిరంజీవి, బొత్స సత్యనారాయణ ఈ ఎపిసోడ్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారట. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కీలక నేత ఒకరు సన్నిహితుల వద్ద దీన్ని ధృవీకరించారు కూడా. అయితే ఇరు వర్గాలు కూడా దీనిపై ఎలాంటి లీకులు రాకుండా ఇప్పటి వరకు గుమ్మనంగానే ఉంటున్నారు. జగన్ పవన్ కలిస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయంపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. అధికార పక్షానికి మాత్రం ఇది తీరని నష్టమే. చంద్రబాబు నక్కజిత్తుల వల్ల జగన్కు ఎమ్మెల్యేల బలం తగ్గినా ప్రజాబలం అనూహ్యంగా పెరిగింది. పవన్ కూడా యాత్రల పేరుతో జనాల్లోకి వెళ్లి హడావిడి చేస్తున్నారు. తన సామాజిక వర్గ ఓట్లను చెల్లాచెదురు కాకుండా చూడడంలో కాస్త సక్సెస్ అయ్యారు. ఇదే టైంలో జగన్ హత్యకు కుట్ర జరిగి రాష్ట్రంలో కలకలం రేగింది. తాను తీసిన గోతులో తానే పడినట్లు చంద్రబాబు అనే టీం ఎలా బయటికి రావాలో తెలియక గెలగెలా కొట్టుకుంటుంటే సంయమనానికి మారుపేరులా నిలిచిన వైసీపీ రాష్ట్ర ప్రజల దృష్టిలో మరో మెట్టు పైకెదిగింది. దాడిలో గాయపడిన జగన్పై సింపతి సంగతి పక్కన పెడితే దాడి తర్వాత జరిగిన జరుగుతున్న నీచ రాజకీయాలన్నీ జనం దృష్టిలో టీడీపీని పూర్తిగా పసర చేశాయి. అదే సమయంలో జగన్లో నిజాయితీ నిర్భీతి గల నేతను మరోసారి ప్రజలకు పరిచయం చేశాయి. ఇలాంటి టైంలో వైసీపీతో కలిసి నడిస్తే బాగుంటుందని జనసేన భావిస్తున్నట్టు లీకులు వస్తున్నాయి. జగన్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ లీడ్ తీసుకోగా జనసేన తరఫున చిరంజీవి రంగంలోకి దిగి చర్చలు నడుపుతున్నారట. వైసీపీ జనసేన కూటమి తెరపైకి వస్తే గతంలో చిరంజీవి ప్రజారాజ్యం ఏపీలో గెలిచిన స్థానాలను ఇప్పుడు జనసేనకు కేటాయించాలని ఓ ప్రపోజల్ ఉంది. అయితే ఈ ప్రతిపాదనలు ప్రణాళికలు ఏవి ఇంకా వైఎస్ జగన్ దగ్గరకు వెళ్ళలేదట. కేవలం కింది స్థాయి నాయకత్వం దగ్గరే నలుగుతున్నాయి. అసలు జగన్ ఈ పొత్తుకు ఇష్టపడతారా? టైం వస్తే పవన్ పై సెటర్లతో విసుగుపడుతూ అసలు జనసేనను ఓ పార్టీలా కూడా లెక్క చేయని ఆయన పవన్ కు సీట్లు సర్దుబాటు చేస్తారా అన్నదే ప్రశ్నార్థకం. ఏదేమైనా ఈ కలయిక తెరపైకి వస్తే వైసీపీ కంటే జనసేనకే ఎక్కువ లాభం అని విశ్లేషకుల అభిప్రాయం. అయితే వీరిద్దరూ కలిస్తే టీడీపీకి మాత్రం శాశ్వత సమాధి ఖాయం.